నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భూలోకంలో పాల సముద్రం ల్యూమినస్ బ్యాక్టీరియా కారణమంటున్న నిపుణులు. వరదెక్కిన బతుకు ఖర్చు, దేశంలో పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంపై సీఎం కసరత్తు, త్వరలో నోటిఫికేషన్ విడుదల. ఊపందుకున్న తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల ప్రచార సరళి, గెలుపు ధీమాలో వైఎస్ఆర్సీపీ. తిరుపతిలో పడకేసిన పారిశుద్ధ్యం, మెట్టు దిగని కార్మికులు, దుర్గంధ భరితంగా మారిన స్మార్ట్ సిటీ. తిరుమలలో ఎన్ఆర్ఐలకు ప్రత్యేక దర్శన టికెట్ కౌంటర్లు, సత్ఫలితాలను ఇస్తున్న టీటీడీఈఓ ధర్మారెడ్డి నిర్ణయాలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా జగనన్న విదేశీ విద్యా దీవెనను తీసుకొచ్చింది. దీనిపై పీజీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే టాప్ 200 యూనివర్సిటీల్లో సీటు సాధించిన విద్యార్థుల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. టాప్ 100 ర్యాంకులు ఉన్న యూనివర్సిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఏడాదికి 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. 35 ఏళ్లలోపు ఉన్నవారికే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఏటా సెప్టెంబర్, డిసెంబర్, జనవరి, మే నెలల మధ్య నోటిఫికేషన్ జారీ అవుతుంది. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించి, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం టాప్ 100 నుంచి 200 ర్యాంకింగ్స్లో ఉన్న యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికి 50 లక్షల రూపాయల వరకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుంది. ఇక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తింపచేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకం సక్రమంగా అమలు చేయలేదని ప్రభుత్వం చెబుతోంది. కొన్ని మార్పులు, చేర్పులతో మార్గదర్శకాలు విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెనకు 4 వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని జమ చేస్తారు. ల్యాండింగ్ పర్మిట్ లేదా I-94 ఇమ్మిగ్రేషన్ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లిస్తారు. ఫస్ట్ సెమిస్టర్ లేదా టర్మ్ ఫలితాలు రాగానే రెండో వాయిదా, రెండో సెమిస్టర్ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లిస్తారు. నాలుగో సెమిస్టర్ లేదా ఫైనల్ ఫలితాలు రాగానే 4వ వాయిదా చెల్లించనున్నారు. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్ వారీగా కోర్సు పూర్తయ్యే వరకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించనున్నారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. తిరుపతి స్మార్ట్ సిటీలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది. పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలో ఉండడంతో స్మార్ట్ సిటీ కంపు కొడుతోంది. చెత్త, వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పడుతుండటంతో వాటి మధ్యనే కాపురం చేసే పరిస్థితి నెలకొంది. మరో 2 రోజులు గడిస్తే ప్రధాన రోడ్లు కూడా డంపింగ్ యార్డులను తలపించక తప్పదు. పొడి చెత్త అయితే సరే, మరి తడి చెత్తను వీధుల్లో నిల్వ ఉంచితే ప్రమాదం తప్పదు. ఇప్పటికే విషజ్వరాలతో జనం అల్లాడుతున్నారు. నిత్యం రద్దీగా ఉన్న స్థానిక చిన్న బజారు వీధిలో పరిస్థితి మరీ దుర్భరంగా మారింది. సైడ్ కాలువ పొంగి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఇళ్ళు, దుకాణాల ముందు నీరు నిలిచిపోవడంతో గత్యంతరం లేక దానిపైనే రాకపోకలు సాగించే దుస్థితి. ప్రజలతో పారిశుద్ధ్య కార్మికులకు ఎలాంటి విభేదాలు లేవు. అయితే సమ్మెతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది ప్రజలే. పారిశుద్ధ్య కార్మికులు మొండిగా వ్యవహరించడం కరెక్ట్ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నగరపాలక సంస్థ యాజమాన్యం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. కార్మికులతో చర్చలు జరిపి సమస్యకు పరిష్కారం చూపకుండా పట్టీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సైతం రోడ్లపైకి రాకముందే స్పందిస్తే మంచిదని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. బజార్ వీధిలో మురుగంతా చేరిపోయి వీధులపైకి వచ్చేసి చండాలమైన గబ్బు కొడుతూ ఉండదు. కార్మికుల సమస్యను త్వరగా
విడుదల చేయండి, ప్రజల్ని కాపాడండి. ఈ మురుగు నీరు వల్ల ప్రజలకి లేనిపోని జ్వరాలు, డెంగ్యూ, ఇటువంటి మలేరియా ఇటువంటి వస్తుంది. కాబట్టి మీరు పుణ్యం చేసుకొని త్వరగా సమస్యను పరిష్కారం చేయండి. అద్దా మీరు ప్రజలకు చేసే సహాయం, త్వరగా సమస్య తీర్చండి, ప్రజలను కాపాడండి. మీరు అదే ఉండేది ముఖ్యమైనది. చిన్నమజార వీధిలో ఈ మొత్తం ఇరుగ్గా ఉన్నాయి కాలువలు. దీనివల్ల ఏంటంటే వాటర్ ఫ్లో అంతా మొత్తం ఈ డస్ట్ వల్ల వచ్చేసి వాటర్ అంతా బయట వచ్చేస్తున్నది. ఈ ఇష్యూ అనేది ప్రతి ఎవ్రీ వన్ వీక్లో కనీసం 3-4 టైమ్స్ అనేది ఇలా జరుగుతూనే ఉన్నది. ఈ వాటర్ అంతా బయట రావడం వల్ల యాత్రికులకు ఇబ్బంది ఉంది, ప్రయాణికులకు ఇబ్బంది ఉంది. నెక్స్ట్ ఏంటంటే మాకు షాపుల ముందు రావడం వల్ల కస్టమర్లు అనేవాళ్ళు మాకు షాపులకు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దుర్గంధమైన వాసన వస్తున్నది. సో దానివల్ల ఏమవుతున్నది, మాకు అసలు షాపుల్లో మేము ఒక్కోసారి కూర్చొని వ్యాపారం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము. మధ్యాహ్నం టైంలో లంచ్ అవర్లో 1/2 అవర్ 1 అవర్ అట్లా ఖాళీ ఉండేవాళ్ళం. ఇప్పుడు 3-4 అవర్స్ కూడా మేము వదిలేస్తున్నాం, ఎందుకంటే కస్టమర్స్ రాని పరిస్థితి అయిపోతున్నది ఇది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈ డస్ట్ అంతా క్లియర్ చేసి రిపీట్ ఫ్యూచర్లో ఇలా ప్రాబ్లం కాకుండా ఈ ప్రాబ్లం క్లారిఫికేషన్ అయిపోయి క్లియర్ అయ్యే విధంగా చేయగలగాలని అధికారులను కోరుతున్నాము. గురువు ఏ విద్య నేర్పినా పూజనీయుడే. సనాతన భారతీయ సంప్రదాయంలో గురువుకు విశేషమైన స్థానం ఉంది. అంతటి ఖ్యాతి కలిగిన గురువును పూజించడానికి విశిష్టమైన రోజును మన పెద్దలు నిర్ణయించారు. అదే గురు పూర్ణిమ. గురువులో గు అంటే అంధకారం లేదా అజ్ఞానం, రు అంటే నిరోధించుట లేదా తొలగించుట అని అర్థం. గురువు అనే పదానికి అజ్ఞానాన్ని తొలగించేవారు అని అర్థం. పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడి కృషి మరువలేనిది. పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని మనకు అందించిన వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి ఈరోజు గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా పాటిస్తున్నారు. గురు పూర్ణిమ రోజున వీలైనంత వరకు దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ ఆరాధన చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఈరోజునే వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. గురు పూర్ణిమ రోజున సత్యనారాయణ వ్రతాన్ని లేదా ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో షిరిడీ సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో బాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా రాఘవేంద్ర నగర్లో వెలిసినటువంటి షిరిడీ సాయిబాబా మందిరంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. శ్రీ సాయి సత్యనారాయణ వ్రతం ఘనంగా జరుగుతూ ఉంది. గురు పరంపరలో జరిగేటటువంటి ఏ కార్యక్రమమైనా మొట్టమొదటి కార్యక్రమం గురు పౌర్ణమి. పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా పురవీధిలో ఊరేగింపు కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈవినింగ్ ఇక్కడ అందుల ద్వారా పాట కచేరీ ఉంటుంది. ఆ పాట కచేరీని కూడా పాట కచేరీలో పార్టిసిపేట్ చేసి బాబా యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతూ, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ముఖ్యమైన దినం. ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకి అభిషేకం జరిగినది, కావున భక్తులందరూ చాలామంది వచ్చినారు. తార మండపంలో 5000 మందికి అన్నదానం కూడా జరుపుతున్నాం. ఆలయ కమిటీ వాళ్ళందరూ దీన్ని సహకరిస్తూ ఉన్నారు. తిరుపతి కుంకా వీధిలో వెలిసిన సాయిబాబా మందిరం నందు ఉదయం నుంచి అభిషేకాలు, హారతులు, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం అదేవిధంగా హారతులు. ప్రతి భక్తులు వచ్చి ఉదయం నుంచి బాబాగారు దర్శించుకుంటున్నారు. కొంకాయిలో ఉన్న సిద్ధి సాయిబాబా మందిరం వద్ద ఉదయం 5 గంటలకి నుంచి అభిషేకం జరిగింది. అలాగనే మధ్యాహ్నం 12 గంటలకు హారతి జరుగుతుంది. అలాగనే ఆలయం తరపున తారాయ మండపంలో 5000 మందికి అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు ఈ అన్నప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాము. అలాగనే మా ఆలయ కమిటీ సిబ్బంది చాలామంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిగి లేకుండా ప్రతి వాళ్ళకు దగ్గరుండి సేవలు చేస్తుంటూ ఇటువంటి గురు పౌర్ణమి సందర్భంగా ఈ మంగళం కోటస్లో ఈ చుట్టుపక్కల తిరుపతి సర్వంలో ఎక్కడా లేని గుడి ఇక్కడ ఉన్నది. ఈ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భములుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరుగుబడుతున్నాయి. 4 గంటలకి సాయి మహిమ అనే నాటకము జరుగును. అదేవిధముగా సాయంత్రం 5 గంటలకి పల్లకి సేవ, గ్రామం చుట్టూ తిరుగును భజన మేళాలతో. ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరూ కలిసి ఈ మంగళం ఏరియాలో
ప్రతి కాలని ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఓం సాయిరామ్। గురు పౌర్ణమి సందర్భంగా మా గురువరిలో ప్రొఫెసర్ కామర్స్ రఘునాథ్ రెడ్డి గారిని సన్మానించుకోవడం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది। మాకు ఆ రోజు విద్యాబుద్ధులు నేర్పిన దాని వల్ల ఈ రోజు మేమంతా ఉన్నతంగా బిజినెస్ లో గాని అన్ని పరంగా ఉన్నతంగా ఉన్నాము। తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు। 105 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలను అధికార వైకాపా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది। ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో స్థానిక 13వ డివిజన్లో పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం విస్తృతం చేశారు। వైకాపా అభ్యర్థులకు ఓటు వేసి గెలుపించాలని ఎమ్మెల్యే అభ్యర్థించారు। మన తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు టౌన్ బ్యాంకులో పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ బ్యాంకు ఖాతాదారులు కూడా మీకే ఓటేస్తామని కూడా ఆయనకి హామీ ఇవ్వడం జరిగింది। మేము తప్పకుండా ఈ ఎన్నికల్లో మా అభ్యర్థులు భారీ మెజారిటీతో 12 మంది గెలుస్తారని కూడా తెలియజేసుకుంటున్నాం। మా ఎమ్మెల్యే గారు వచ్చారు గడప గడపకి మాది టౌన్ బ్యాంకుకి 12 మందిని గెలిపించేదానికి ఓట్లు ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర 2000 ఓట్లు ఉన్నాయి ప్రతి గడప ఎక్కాము ఓటర్స్లా మీకే వేస్తామని చెప్పారు। మా 12 మందిని ఆయన అభ్యర్థులుగా పంపించాడు అదే మరి కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు। ఇదిలా ఉండగా ఉదయం చైర్మన్ అభ్యర్థి కేతం జయచంద్రారెడ్డి స్థానిక పార్టీ నేతలతో కలిసి 31వ డివిజన్ పరిధిలోని చింతకాయల వీధి బొమ్మగుంట గిడ్డంగి వీధిలో వైకాపా అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు। ఈ నెల 20వ తేదీన జరగనున్న బ్యాంక్ ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి 12 మంది అభ్యర్థులను ఓటర్లను కలిసి ఓట్లను అర్జించడం జరిగింది। ప్రతి ఒక్కరూ కూడా సానుకూలంగా స్పందించి మీ యొక్క 12 మందికి ఓట్లు వేసి అఖండ మెజారిటీతో మేము గెలిపించాము అని చెప్పి చెప్పడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓట్లను ఈ నెల 20వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజీ నందు మీ అమూల్యమైన ఓట్లను వినియోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। టౌన్ బ్యాంక్ ఎన్నికల దృష్ట్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన మేము ప్రజల్లోకి వెళ్తుండే ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతోంది। నిజంగానే ప్రజల దగ్గర నుంచి వస్తున్న స్పందన చూస్తే అఖండ మెజారిటీతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 12 మంది అభ్యర్థులు అఖండ మెజారిటీతో గెలవడం తథ్యమని తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్యానల్ ప్రకటించిందో కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో వాళ్ళు ఎదుర్కొంటారని మా 12 మంది గెలుపుకి సునాయాసంగా జరుగుతుంది అని చెప్పి మేమందరం భారీ నమ్మకంతో ఉన్నాం। బొమ్మగుంట 31వ వార్డు బొమ్మగుంట కానీ కటికిరంగడ వీధి కోలా వీధి చింతకాయల వీధి అన్ని వీధులు తిరగటం జరిగింది। మా 12 మంది ప్యానల్ మా అందరూ కలిసి తిరగటం జరిగింది। తప్పకుండా అందరూ ఓటేసి 12 మందిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం। ప్రవాస భారతీయులకు టీటీడీ తీపి కబురు చెప్పినట్లయింది। శ్రీవారి దర్శనంలో ఎన్ఆర్ఐ కోటాను పునఃప్రారంభించింది। కోవిడ్-19 కారణంగా టీటీడీ ఆంక్షలు అమలు చేసిన విషయం విదితమే। కోవిడ్కి ముందు ప్రవాస భారతీయులకు స్వామివారి దర్శన భాగ్యం విషయంలో టీటీడీ కొన్ని వెసులుబాటు కల్పించి అమలు చేస్తూ వచ్చింది। ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పడడంతో ఇకపై గతంలో మాదిరిగానే తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్ద గల ప్రత్యేక ప్రవేశ మార్గం వద్ద ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను తిరిగి ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది। ప్రవాసాంధ్రులు 90 రోజుల వ్యవధిలో తమ పాస్పోర్టును చూపించి దర్శన భాగ్యం పొందే వెసులుబాటు కల్పించింది టీటీడీ। వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ప్రత్యేక ప్రవేశ మార్గంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ టికెట్లు పొందవచ్చు। ఈ అవకాశాన్ని టీటీడీ పునరుద్ధరించడం పట్ల ఎన్ఆర్ఐ భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు। சென்னை இதுக்கு திருப்பதிக்கு வந்திருக்கிறோம் ஸோ ரொம்ப ஹாப்பியாக இருக்குது ஸோ நாங்கள் வந்ததை பற்றி நாங்கள் மலேசியாவில் போய் சொல்கிறோம் நிறைய பேர் வருவாங்க ஏன்னா இப்போ வந்து ரொம்ப எந்த ஒரு இதுவும் இல்லாமல் தாராளமாக வரலாம். శ్రీవారి పాదాల చెంతగల ఎస్వి ఉన్నత పాఠశాలను సింఘానియ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సహకారంతో రాష్ట్రంలోనే గాక దేశంలోనే అత్యున్నతమైన విద్యా సంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి తెలిపారు।
తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో గురుపూజ దినోత్సవం సందర్భంగా బుధవారం ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఈవో ధర్మారెడ్డి, రేమండ్స్ గ్రూప్ సీఎండి గౌతమ్ సింఘానియా, జేఈఓ సదా భార్గవి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరు కృష్ణ శేషాచల దీక్షితులు తదితరులు హాజరయ్యారు. ముందుగా ఈవో ఏవి ధర్మారెడ్డి, గౌతమ్ సింఘానియా కలిసి పాఠశాలలో పూజలు నిర్వహించి కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో సంపంగి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అతిథులు ప్రసంగించారు. తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాలలో చక్కటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇక్కడ ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్య అందుతోందని, విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే ప్రముఖులు శ్రీవారి దర్శనానికి ముందుగాని తరువాత గాని ఈ పాఠశాలను సందర్శించాలని ఈ సందర్భంగా ధర్మారెడ్డి కోరారు. Today we are very happy to associate with Sri Dharma Reddy and the Tirupati Temple Trust to take this school on management. The Singhania school is number one in India, and we are committed to educating children to build the future of the country, and we are very very happy that this opportunity is given to us. We will expand this school and bring the latest technologies to be able to enhance the future of the children. So we will bring our technology with our Quest Plus. Our principal will be helping train the teachers. Currently the school has about 700 children. We are hoping to take this school up to 2500 children and thereby create a better lifestyle for the children with better opportunities. So I understand very shortly there will be the Bhumi Pujan. Firstly, we are very humbled and honored to be given the opportunity to build Lord's temple in Bombay. It will be built for the millions of devotees in Bombay who are unable to come to Tirupati. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా మహాచండి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో అర్చకుల పర్యవేక్షణలో జరిగిన ఈ వైదిక కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై హోమ ఫలాన్ని పొందారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన ద్రౌపది సమేత ధర్మరాజు స్వామి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు చివరి రోజును పురస్కరించుకుని పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ద్రౌపదీదేవి అమ్మవారిని సుందరంగా ముస్తాబు చేసి పురవీధులలో ఊరేగించారు. అశేష భక్తజనం తరలివచ్చి అడుగడుగున కర్పూర హారతులు, నీరాజనాలు పట్టారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. సీనియర్ సిటిజన్స్ కి ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్ ఛార్జీలో భారీ రాయితీ ఇవ్వనుంది. ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులను ఆకర్షించేందుకు వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది. ఆదాయం సమకూర్చుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరలో 25% రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ ఆధార్ను గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో అంతటి ఖ్యాతి బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఉంది. ఇంతకీ స్వామికి బేడీలు ఎవరు వేశారు, ఆ పేరు ఎలా వచ్చింది తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చూడాల్సిందే. తిరుమలలో శ్రీవారి సన్నిధికి అభిముఖంగా అఖిలాండానికి ఎదురుగా ఉంటుంది ఈ బేడి ఆంజనేయ స్వామి ఆలయం. బేడి ఆంజనేయ స్వామి రెండు చేతులు అంజలి ఘటించి వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడు. శ్రీవారి దర్శనానంతరం భక్తులు అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆంజనేయుడు తన చిన్నతనంలో తిరుమల వదిలి పారిపోతూ ఉంటే ఆంజనేయుని తల్లి అంజనీదేవి చేతులకు బేడీలు తగిలించిందంట. అందుకనే ఈయనను బేడి ఆంజనేయ స్వామి అంటారు. ఈయన విగ్రహం చేతులకు బేడీలు తగిలించి ఉంటాయి. సామాన్య శకం 1841 ప్రాంతంలో దేవస్థానం అధికారులైన మహంతుల వల్ల పూరి జగన్నాథం నుంచి వచ్చిన సంప్రదాయమే ఈ బేడి ఆంజనేయ స్వామి అని తెలుస్తోంది. పూరీ నగరంలో కూడా ఇలాంటి బేడి ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. దాన్ని దరియా మహావీర దేవాలయం అని పిలుస్తారు. తిరుమలలోని ఆంజనేయ స్వామి ఆలయం ముఖమండపం, గర్భాలయం అని రెండు భాగాలుగా నిర్మించారు. గర్భాలయంలో సుమారు 6 అడుగుల ఎత్తున్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది.
గర్భాలయంపై ఏక కలశ గోపురం నిర్మించారు. గోపురానికి నాలుగు మూలల్లో సింహాలు చెక్కి ఉన్నాయి. ఆలయంలో ప్రదక్షిణ మండపం ఉంది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయాన్ని టీటీడీ అంచలంచెలుగా అభివృద్ధి చేస్తోంది. తాజాగా పాలక మండలి సమావేశంలో ఈ ఆలయ అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. బేడి ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి రాగి కవచాలపై బంగారు తాపడం పనులు చేపట్టేందుకు 18.75 లక్షల రూపాయలు కేటాయించింది. త్వరలో ముహూర్తం చూసి ఆ ప్రక్రియను పూర్తి చేయనుంది టీటీడీ. దీంతో బేడి ఆంజనేయ స్వామి కూడా స్వర్ణ కవచధారుడై భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. కూలీ పెంపు, కరెంటు ఛార్జీల తగ్గింపుకై రోడ్డెక్కిన పవర్లూమ్ కార్మికులు తిరుపతి చెన్నై జాతీయ రహదారిని రాస్తారోకోతో స్తంభింపజేశారు. నగరి నియోజకవర్గంలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన పవర్లూమ్స్ కార్మికుల పోరాటం రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. వేలాది మంది కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుపతి చెన్నై నేషనల్ హైవేను రాస్తారోకోతో స్తంభింపజేశారు. కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ఎక్కడికక్కడ బారులు తీరాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని సిఐటియు నాయకులను అదుపులోకి తీసుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పవర్లూమ్స్ రంగాన్ని సంక్షోభం నుంచి బయటపడేయాలని, ఇదే రంగాన్ని నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నారని, వారిని అన్ని విధాలా ఆదుకోవాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి కోరారు. కరోనా కష్టకాలంలో మూతబడిన మరమగ్గాలను తిరిగి పునరుద్ధరించకపోవడంతో విధిలేక చెన్నై లాంటి నగరాలకు పవర్లూమ్ కార్మికులు వలసబాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి డిస్ట్రిక్ట్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి డిస్ట్రిక్ట్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షరీఫ్ ఖాన్ హాజరై తిరుపతి నగర శాఖ, తిరుపతి జిల్లా శాఖ నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఫల్గుణ కుమార్ సమావేశం ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నంజుండ ప్రసాద్, డాక్టర్ రమణరాజు, శ్రీనివాసరావు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశము మరియు తిరుపతి టౌన్ కార్యవర్గ సమావేశము, అలాగే వారి ప్రమాణ స్వీకార కార్యక్రమోత్సవం ఈరోజు చాలా చక్కగా జరిగింది. ఈ కార్యక్రమంలో మన యొక్క అసోసియేషన్ యొక్క సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. దాని పరిష్కార మార్గాలు ఏ విధంగా చేయాలా అనే దాని మీద కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి ఏ విధంగా సాల్వ్ చేయని విధ ఒక క్లాసెస్ కూడా పల్లగున కుమారి చేత క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అసోసియేషన్ సభ్యుల యొక్క నాలెడ్జ్ని ఎన్లైటన్ చేయడం కోసం యూట్యూబ్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, లేకపోతే ఫిజికల్గా కానీ క్లాసెస్ పెట్టి వారికి ఉన్న సమస్యల్ని అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా, చట్టంలో వాళ్ళకి అవగాహన కలిగించే దిశగా మేము 2014 నుంచి కృషి చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా అదే దిశగా కృషి చేస్తూ మా నూతన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎడ్యుకేషన్స్ కూడా మన ప్రాక్టీషనర్కి ఇస్తే సమాజానికి ఉత్తమ ప్రాక్టీషనర్ వస్తారు, దాన్నింటి మంచి రెవెన్యూ గవర్నమెంట్కి దొరుకుతుంది. ఆ రెవెన్యూలో మన ఇండియాది ఏమి ఎకనామిక్ అనేది ఉంది, అది ఎదుగుతుంది అనే ఒక ఆశతో ఇద్దరు మనము మాట్లాడుకొని ముంద వచ్చే ఏమే కార్యక్రమాలు జతులే చేయాలని ప్లాన్ చేసుకుంటాను. ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో శ్రీ విశ్వగురు పూర్ణిమ వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి బైరాగిపట్టడలోని శ్రీ వైఖానస ఆశ్రమంలో ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో శ్రీ విశ్వగురు పూర్ణిమ వేడుకలను నిర్వహించారు. యోగ, ధ్యానంతో పాటుగా ప్రాణాయామం చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ద్వారం లక్ష్మి, ప్రొఫెసర్ కె మహాలక్ష్మి హాజరు కాగా స్ఫూర్తి కుటుంబ సభ్యులు డాక్టర్ బాలాజీ, డాక్టర్ నాజియా, బిందుప్రియ, కుసుమ పాల్గొన్నారు. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా విశ్వగురు పౌర్ణిమ వేడుకలు జరుపుకుంటున్నామండి. శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి వేడుకలు జరుపుకుంటున్నాము. అయితే తిరుపతిలో జరుపుకుంటున్నామండి. దీనికి రాయలసీమ జోన్ నుంచి అన్ని ప్రదేశాల నుంచి వచ్చేశారు. అయితే వారి ప్రక్రియ ఆసన ధ్యాన ప్రాణాయామ ప్రక్రియ నేర్చుకుంటున్నాము. వారు సైంటిఫిక్ సెయింట్, ప్రాక్టికల్ ఫిలాసఫర్, రిలీజియస్ హ్యూమనిస్ట్. వారి కాన్సెప్ట్, వారి విధానాన్ని ఈరోజు ఈ ప్రోగ్రాంలో అందరికీ తెలియచేయడం జరిగింది. Day to day life is filled with lot of stress and strain, and we are always subjected to so many psychosomatic diseases. So to reduce this, Guruji has given a simple yoga module that is called Spurti Integrated Yoga Module, which includes yogasanas, pranayamam and dhyanam. Regular practice of prasthana sadhana increases your neuronal functioning and also increases your immunity power.
తెలుగు వెండి తెరపై నవ్వుల రోజా ఆమె ఇప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. రీసెంట్గా మంత్రి కూడా అయింది. ఇలా అదృష్టం తలుపు తట్టి రోజా అందలం ఎక్కింది. అయితే రోజానే కాదు, ఆమె కూతురు కూడా ఇప్పుడు అరుదైన ఖ్యాతి గడించింది. తల్లి రాజకీయాల్లో నటిస్తుంటే ఆమె కూతురు అంశు అందరిలా రాజకీయాలు లేదా సినిమాల బాట పట్టకుండా నచ్చిన పనులు చేసుకుంటూ అందులో రాణిస్తూ 10 మంది చేత శభాష్ అనిపించుకుంటోంది. తల్లిలా సేవా కార్యక్రమాలు సైతం చేస్తూ అందరి మనసు గెలుస్తోంది. రోజాను అవాక్కయ్యేలా చేస్తోంది. అంశు అతి చిన్న వయస్సులోనే వెబ్ డెవలపర్గా, కంటెంట్ క్రియేటర్గా, రైటర్గా ప్రముఖంగా ఎదిగారు. ఈ తరం పిల్లలకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవల 5 పిల్లలను దత్తత తీసుకొని స్ఫూర్తిని పంచారు. అంశు తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంశు రాసిన ఓ పుస్తకానికి అవార్డు దక్కడం విశేషం. జీ టౌన్ మ్యాగజైన్ సౌత్ ఇండియా నుంచి బెస్ట్ ఆథర్గా అంశు ఎంపికైంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ నటి షాజాన్ పదామ్ని చేతుల మీదుగా అంశు ఈ అవార్డు అందుకుంది. రచయిత్రిగా గుర్తింపు పొందింది. అతి చిన్న వయసులోనే రైటర్గా ఏకంగా అంశు అవార్డు పొందడంపై రోజా షాక్ అయింది. కూతురిపై ప్రశంసలు కురిపించిందట. ఇదివరకు అంశు రచనలు బర్న్ అచీవర్ మ్యాగజైన్లో కూడా ప్రచురించారు. ఓ కథకు క్వీన్ ఆఫ్ టాలెంట్ అంటూ కీర్తించారు. ఇప్పుడు ఏకంగా ఈమె అవార్డు దక్కించుకోవడం సంచలనమైంది. దేశంలో ధరల మూతతో జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. 72% మందిపై ధరల పెరుగుదల ప్రభావం పడుతోందని తాజా సర్వే తేల్చింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసర ఇతర వస్తుసేవలపైన పడింది. అన్నింటి ధరలు పెరగడంతో జీవన వైవిధ్యం పెరిగింది. ఈ నేపథ్యంలో జీవన వ్యయంపై ఈవై ఫ్యూచర్ కన్స్యూమర్ ఇండెక్స్ ఫర్ ఇండియా సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో చాలామంది ఇంటి అవసరాలకు అయ్యే ఖర్చులను తగ్గించుకుంటున్నామని, తక్కువ ధర ఉన్న వస్తువులను కొంటున్నామని తెలిపారు. భవిష్యత్తు హెల్త్ అండ్ వెల్నెస్ దృష్ట్యా హెల్త్ ప్రీమియంలు ఎక్కువగా చెల్లిస్తున్నామని వెల్లడించారు. భారత్తో పాటు మరో 23 దేశాల్లో 18,000 మందిని సర్వే చేసిన ఈవై ఫ్యూచర్ కన్స్యూమర్ ఆ వివరాలను పేర్కొంది. పురాణాల్లో విన్న పాలసముద్రం నిజమేనా? పాలసముద్రాన్ని మనం చూడొచ్చా? అంటే ఎందుకు కుదరదని అంటున్నారు యుఎస్ నిపుణులు. దక్షిణ ఇండోనేషియాలో అరుదైన దృశ్యం కనిపించింది. శాటిలైట్ పిక్చర్లలో పాలసముద్రం ఉన్నట్లుగా గుర్తించింది. కేవలం పాలసముద్రం అనేది భ్రమ మాత్రమే కాదని, నిజంగా ఉందని రుజువైంది. ల్యూమినస్ బ్యాక్టీరియా కారణంగా నీళ్లల్లో మెరుపు కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యుఎస్లోని రీసెర్చర్స్ బృందం ఆగస్టు 2019లో పాలసముద్రం గురించి పరిశోధన జరిపారు. ఆ సమయంలో విశ్వంలోనే 1-2 సార్లు ఈ వింత చూడగలమని పేర్కొన్నారు. బయోల్యూమినిసెంట్ బ్యాక్టీరియా కారణంగా పాలసముద్రాలు ఏర్పడతాయి. ఈ బ్యాక్టీరియా ఒకదాంతో మరొకటి కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అలా సముద్ర వాతావరణ పరిస్థితుల కారణంగా మార్పులు చోటు చేసుకుంటాయని చెబుతున్నారు. గతంలోనూ చాలామంది సిబ్బంది రాత్రి సమయాల్లో నీరు మెరవడం చూశామని చెప్పారు. సైంటిఫిక్ ఎంక్వైరీలో పాలసముద్రాలు అరుదుగా ప్రకృతి కారణంగానే ఏర్పడతాయని తెలిసింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 52,360 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 4,687 రూపాయలు. వెండి 1 కేజీ ధర 57,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 60.20 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ల్యూమినస్ బ్యాక్టీరియా కారణమంటున్న నిపుణులు. వరదెక్కిన బతుకు ఖర్చు, దేశంలో పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు, బాబా ఆలయాలకు పోటెత్తిన భక్తులు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంపై సీఎం కసరత్తు, త్వరలో నోటిఫికేషన్ విడుదల. ఊపందుకున్న తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికల ప్రచార సరళి, గెలుపు ధీమాలో వైఎస్ఆర్సిపి. తిరుపతిలో పడకేసిన పారిశుద్ధ్యం, మెట్టు దిగని కార్మికులు, దుర్గంధ భరితంగా మారిన స్మార్ట్ సిటీ. తిరుమలలో ఎన్ఆర్ఐలకు ప్రత్యేక దర్శన టికెట్ కౌంటర్లు, సత్ఫలితాలను ఇస్తున్న టీటీడీఈఓ ధర్మారెడ్డి నిర్ణయాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.